అందరికీ నమస్తే అండి. మైకు చాలాసార్లు చేతిలోకి వచ్చింది కానీ మాట నోట్లోకి రాలేదు. సో మాట్లాడకూడదు తప్పించుకుందాం అని అనుకున్నాను, కానీ మేడం మీరు కుదరనివ్వలేదు. ప్లీజ్ విశ్వంత్ అండ్ పలక్. యా, అంటే నిజంగా థ్యాంక్స్ చెప్తూ పోవాలంటే చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలండి. అంటే ఎక్కడి నుంచి మొదలైంది అంటే చాలా చాలా వందల మంది ఉంటారు అంటే ఈ సినిమా కోసం పనిచేసిన వాళ్ళు. సో ప్రత్యేకించి ఈరోజు ఆడియో ఫంక్షన్లో ఈ ఈవెంట్ కాబట్టి దీనికి సహకరించిన అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నానండి. ముఖ్యంగా జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ఎండీ డాక్టర్ నారాయణ గారు, సో ఆయన స్పాన్సర్ చేశారు ఈ ప్రోగ్రామ్. అలాగే ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఉదయభాన్ గారికి. మేడం మీరు చేశారు కాబట్టి ఈ ఈవెంట్ ఇంత పెద్దగా అయింది. నిజంగా వితౌట్ యూ నేను ఊహించుకోలేను. పైగా ఎన్నో షోస్ అండి, అంటే డి ప్రోగ్రామ్ D1, 2, 3, 4, 5, 6 అని అట్లా నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేశాము. సో వెళ్ళి ఒక మాట అడగగానే వాళ్ళ పిల్లలకు కూడా ట్విన్స్, వాళ్ళకు బాగాలేదండి, బాగా జ్వరంగా ఉంది, అయినా కూడా ఇంకా ఏమీ ఆలోచించకుండా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈరోజు వచ్చిన గెస్టులందరూ కూడా అండి, అండ్ రాజీవ్ కనకల గారు, అండ్ అట్లాగే మన దామోదర్ గారు, అండ్ UNI పద్మనాభరెడ్డి గారు, ప్రతి ఒక్కరు అండి, పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు అండి. నిజంగా అండి చాలామంది చెప్తుంటారు, అంటే మనం యూట్యూబ్ కామెంట్స్ చూస్తుంటాం ఈ మధ్య వచ్చే సినిమాలు, అంటే మేము కుటుంబంతో వెళ్ళట్లేదండి, మేము చూడలేకపోతున్నామండి అని చాలామంది చాలా సిన్సియర్గా కామెంట్ పెడతారు. అలా సిన్సియర్గా కామెంట్ పెట్టి అందరికీ నా సిన్సియర్ రిక్వెస్ట్, అలాంటివి మాత్రం మా సినిమాలో లేదండి, చాలా వినోదాత్మకంగా ఉంది. అంటే ఈ ఈ సినిమాకు అలా కుదిరింది, అంటే ప్రతి సినిమా ఇలా తీస్తామని కాదు, కానీ నిజంగా చాలా చక్కటి ఫ్యామిలీ కంటెంట్. అండ్ ఇంకొకటి కూడా, అక్కడ ఒక ఫోటో వేసామండి, దానికోసం చాలా కష్టపడాల్సి వచ్చింది వేయాలా వద్దా అని. సో నా మాట వినకుండా, నాకు సంబంధం లేకుండా, ప్రమేయం లేకుండా వేశారు. బట్ దట్స్ వెరీ సింపుల్ సీన్ అండి. అంటే మీరు చెప్తున్నప్పుడు ఇంత కుటుంబ కథా చిత్రం అని చెప్తున్నారు అని మళ్ళీ ఎవరైనా కామెంట్ చేస్తారని లోపల భయం స్టార్ట్ అయింది నాకు. సో చాలా ఇది, అంటే చివరికి అంటే సెన్సార్ వాళ్ళు చూశాక మీరు యాడ్ ఎందుకు వేశారండి, యాడ్ కూడా అక్కర్లేదని చెప్పారు. సో అంత చాలా హ్యాపీ జర్నీ అండి. అండ్ స్మోకింగ్ యాడ్ కూడా మీ దాంట్లో లేదు అని చెప్పారు. సో చాలా నీట్గా ఉండే మంచి ఫ్యామిలీ కంటెంట్. అండ్ ఇంకా విశ్వంత్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అండ్ మై బ్రదర్ అంతా సపోర్ట్ చేశారు విశ్వంత్, అండ్ ఆల్సో పల్లకి లల్వాణి, శరణ్య, అండ్ మా టీంలో ఉన్న అందరు కూడా అండి, కో డైరెక్టర్ అండ్ మా అసోసియేట్ సాయి అండ్ అనిల్ అండ్ అట్లాగే సుబ్బు, మహేందర్, ఇట్లా ప్రతి ఒక్కరండి, అండ్ మా డిఓపి సుభాష్. సో నేను అదే చెప్తున్నాను, ఇలా థ్యాంక్స్ చెప్తూ పోతే చాలామందికి నేను థ్యాంక్స్ చెప్పాలి. అండ్ అన్నిటికీ మించి ఈ సినిమాకు కారణమైన నూతలపాటి మధు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఒక మంచి ప్రొడ్యూసర్ ఉంటేనే మంచి సినిమా వస్తుందండి. ఇదేంటి అదేంటి నేను అడగలేదు. మామూలుగా ఇక్కడ ఒక ఐటమ్ సాంగ్ నువ్వు ఎందుకు పెట్టలేదు, ఇది అలా ఎందుకు తీయలేదు అని ఏ రోజు అడగలేదు. నేను ఏం తీసుకు పోయానో అంతే, ఆయన డబ్బులు ఇచ్చుకుంటూ పోయారు, నేను తీసుకుంటూ పోయాను. అండ్ నూతలపాటి మధు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. సార్ మీరు మంచి మంచి సినిమాలు తీయాలి. అలాగే ఈ సినిమాకు కారణమైన వహీదుల్లా గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అలాగే కమలాకర్ గారికి, అందరికీ థ్యాంక్స్ అండి. అండ్ ఈ సినిమా మాత్రం నిజంగా, అంటే మీరు బయటకు వచ్చి మహద్భుతం అని అనరు కానీ ఖచ్చితంగా మంచి సినిమా తీసాడండి అని మీ పెదాల మీద స్మైల్ ఖచ్చితంగా ఉంటుందండి. అది నా ప్రామిస్ మేడం. మీరు ప్రామిస్ చేశారు, దాన్ని నేను మళ్ళీ స్టాంప్ వేస్తున్నాను. థ్యాంక్ యూ అందరికీ అండి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి. నిజంగా ఇంతసేపు ఇంత టైము ఇంత ఓపికగా ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. క్రేజీ క్రేజీ ఫీలింగ్ మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని 100% సాటిస్ఫై చేస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్.